जिला वेंजमूरु मंडल में नूतन कोविड केयर सेंटर उदयगिरी शासन सभ्यु श्री मेकपाटी चंद्रशेखर रेड्डी पिलुपु मेरकु वेंजमूरु मंडल सरपंच नल्लगोंड्ल सुजना प्रारंभिंचारु। संदर्भंगा अधिकारुलु मात्लाडुतू करोना सेकंड वेव विजृंभिस्तुन्न तरुणंलो राघवेंद्र इंजनीरिंग कॉलेज कोविड केयर सेंटर गा मार्चि कोविड बारिन पडिन पेशेंट्लकु मुंदस्तु चर्यललो भागंगा वारिकि वैद्यं अंदिंचे विधंगा एर्पाट्लु चेशामनि अधिकारुलु तेलियजेशारु। ई कार्यक्रमंलो तहसील्दार सुधाकर राव, एंपीडीओ कनकदुर्ग भवानि, एसई बाजिरेड्डी, डाक्टर हरिकृष्ण तदितरुलु पाल्गोन्नारु। వెంజమూరు మండలంలో ఉండేటటువంటి కరోనా బాధితులు తగ్గించడానికి వారందరికీ కూడా ప్రత్యేక వైద్య సేవలు అందించడానికి గాను గౌరవ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి యొక్క చొరవతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఉండేటటువంటి దాతల సహకారంతో నాయకుల చొరవతో ఇక్కడ మండల యంత్రాంగం యొక్క చొరవతో కోవిడ్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి ముఖ్య అంశాలు ఇప్పటివరకు అందరు అధికారులు తెలియజేసి ఉన్నారు, ప్రజా ప్రతినిధులు తెలియజేసి ఉన్నారు। వీటికి రెండింటిని మనం జోడించదల్చాము। ఎప్పుడైతే పాజిటివ్ కేస్ గా వారు మనకి లిస్ట్ లోకి రావడం జరుగుతుందో, లేదా ప్రైవేట్ గా గాని ప్రభుత్వ పరంగా గాని వాటిని టెస్ట్ చేయించుకున్నప్పుడు పాజిటివ్ అని కేస్ నమోదైన వెంటనే ఇంట్లో ఉండకుండా హోమ్ ఐసోలేషన్ అని చెప్పేసి వాళ్ళు ప్రతిఘటించకుండా వెంటనే వచ్చి కోవిడ్ కేర్ సెంటర్ లో వారి యొక్క పేరు నమోదు చేయించుకొని రెండు లేదా మూడు రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత వారి యొక్క ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది మెరుగుపడడం జరుగుతుంది। అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం। కరోనా సెకండ్ వేవ్ లో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దాన్ని గమనించిన మన ప్రీతమ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కలెక్టర్ గారితో స్వయంగా మాట్లాడి మాకు కోవిడ్ కేర్ సెంటర్ కావాలని చెప్పి కలెక్టర్ గారిని ఒప్పించి మనకు వెంజమూరులో కోవిడ్ కేర్ సెంటర్ని మన శాంక్షన్ చేయించారు। తర్వాత గౌరవనీయులైన మన కలెక్టర్ గారు అట్లాగే ఆత్మూరు ఆర్డీఓ గారి చొరవతో ఈ రోజున మనం వివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్లో ఈ కోవిడ్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేసుకున్నాము। దీనికి గాను మనకి ఒక ముగ్గురు డాక్టర్ని ముగ్గురు నర్సులను కూడా ఆర్డీఓ గారు అలాట్ చేస్తున్నారు, మూడు షిఫ్ట్లలో వీళ్ళు పనిచేస్తారు। అందరికీ నమస్కారం। ఈ కరోనా సెకండ్ వేవ్ చాలా ఉద్రృతంగా ఉన్నటువంటి ఈ తరుణంలో మన వెంజమూరు మండలంలో కోవిడ్ కేర్ సెంటర్ ని ప్రారంభించడం ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను। ఎందుకంటే మనం మీడియాలో కూడా ప్రతిరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ కూడా బెడ్లు దొరకని పరిస్థితి, ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా ఎలాంటి హాస్పిటల్స్ కూడా దొరకని పరిస్థితి। అలాంటి సందర్భంలో చాలామంది వారి ఇళ్లల్లోనే సొంత ట్రీట్మెంట్లు తీసుకుంటా కూడా చనిపోవడం మనం చాలామందిని చూసాం।